తిరుమల శ్రీవాణి ట్రస్టుపై వరుసగా ఆరోపణలు వస్తుండటంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్లో స్పందించారు. రాజకీయ లబ్ది కోసం శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపడానికి శ్రీవాణి ట్రస్టును రూపుదిద్దుతున్నామన్నారు. 70 మంది దళారీలను అరెస్ట్ చేసి 214 కేసులు నమోదు చేశామన్నారు. 31 మే నాటికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నేటి వరకు 861 కోట్లతో ఈ మొత్తం బ్యాంకు ద్వారా మాత్రమే లావాదేవీలు చేపట్టామన్నారు. ఇక దేశవ్యాప్తంగా 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు చేపట్టమని, వాటికి 139 కోట్లు కేటాయించామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు ఉన్నా నేరుగా టీటీడీని సంప్రదించవచ్చు. అనవసర ఆరోపణలు చేయడం రాజకీయ నాయకులు మానుకోవాలని హెచ్చరించారు. బోర్డు మీటింగ్ వెళ్ళినప్పుడు దాంట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ విధమైన రిజర్వేషన్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డొనేషన్స్ ఈ విధంగా కలెక్ట్ చేస్తున్నాం. అవి ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాము అనే దానిపై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు దాని మీద కామెంట్స్ చేయటం జరిగింది. దాన్ని దుర్వినియోగం చేస్తున్నామని, ఎక్కడికో పట్టకపోతున్నామని, అనేది దోచుకుంటున్నామని, సో వాటన్నిటికీ సమాధానం చెప్పేదానికి నేను ఇక్కడ ఏ ఒక్క పార్టీని ఉద్దేశించి మాట్లాడటం లేదు. దీనిపై కేసీ చేసిన పార్టీల వాళ్ళందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది. మనం శ్రీవాణి ట్రస్ట్లో ఏ విధంగా మేము నిర్వర్తిస్తున్నాము, ఈందనే దానిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు శ్రీవాణి ట్రస్ట్పై శ్వేతపత్రం టోటల్ ట్రస్ట్ ఇన్సెప్షన్ నుంచి మే ఎండింగ్ వరకు జరుగుతున్న కార్యక్రమాలు, డొనేషన్స్ రూపాన్ని ఎంత వచ్చినాయి, టీచర్స్కి స్పెషల్ ఎంట్రీ దర్శనం రుసుము ద్వారా ఎంత వచ్చినాయి, ఎంతమంది భక్తులకు దర్శనం కల్పించాం, వచ్చిన నిధులకు అన్నిటికీ రిసీట్ ద్వారా ఏ విధంగా సమాచారం ఇస్తూ రిసీట్ ఇస్తూ ఉన్నాం అనే దానిపై పూర్తి పారదర్శకతో వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కాపీస్ అన్నీ కూడా మీడియా సోదరులందరికీ కూడా